ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క 4 అమేజింగ్ ఫంక్షన్స్ ని చూపిస్తాను. వీటిని కనుక మీరు చూశారనుకోండి, నిజంగా మీరు మరింత స్మార్ట్గా మీ మొబైల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. అది చూడండి, ఆ 4 ట్రిక్స్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం 100% లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, మనకు ఫస్ట్ వన్ ట్రిక్ వచ్చేసి కాల్ వెయిటింగ్కి సంబంధించింది. జనరల్గా మనం ఈ కాల్ వెయిటింగ్ సర్వీసెస్ని ఎక్కడి నుంచి యాక్టివేట్ చేస్తామంటే మన మొబైల్లో సెట్టింగ్లోకి వెళ్ళేసి సెట్టింగ్ నుంచి యాక్టివేట్ చేస్తుంటాం కదా. అలా కాకుండా నేను డైరెక్ట్గా షార్ట్కట్ మెథడ్ అనేది చూపిస్తాను చూడండి. సింపుల్గా మీ యొక్క డయల్ ప్యాడ్ ముందుగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన చిన్న సీక్రెట్ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ సీక్రెట్ కోడ్ ఏంటంటే *43# ఇచ్చేసి ఇక్కడ మీరు ఏ సిమ్తో అయితే కావాలనుకుంటారో ఆ సిమ్తో డయల్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, కాల్ వెయిటింగ్ సర్వీసెస్ హ్యాస్ బిన్ అనేబుల్ అని వచ్చింది చూడండి, ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, అదే కాల్ వెయిటింగ్ సర్వీసెస్ని మనం డిసేబుల్ చేయాలనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మీ యొక్క డయల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ *43# మనం డయల్ చేయాల్సి ఉంటుంది. డయల్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు ఏదైతే సిమ్తో డయల్ చేశారో దాంతోనే డయల్ చేసినట్టయితేనే ఇక్కడ చూడండి, కాల్ వెయిటింగ్ సర్వీసెస్ హ్యాస్ బీన్ డిసేబుల్డ్ అని రావడం జరిగిందనమాట. అది చూడండి. సెకండ్ వన్ ట్రిక్ వచ్చేసి జనరల్గా మనము సౌండ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఒక రూమ్లోని సౌండ్ని మనం ఎంత పర్సెంట్ వరకు వినగలం, మా అంటే మోర్ దెన్ 60-90% మాత్రమే వినాలి. ఆ డెసిబల్లో మాత్రమే మనం ఆ సౌండ్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. జనరల్గా ఈ సౌండ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూపిస్తాను చూడండి. సింపుల్గా మీరు దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి సౌండ్ మీటర్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ సౌండ్ మీటర్ని మీరు ఒక్కసారి ఓపెన్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. దాదాపుగా ఈ సౌండ్ మీటర్ని మనము 60-90% వరకు మాత్రమే, అంటే మోర్ దెన్ 70-90% వరకు ఈ డిసేబుల్ సౌండ్ మాత్రమే ఇక్కడ మనకు ఒక రూమ్ అంటే ఒక సరౌండింగ్లో ఉండాల్సిన సౌండ్ అనమాట. ఈ 90% కంటే ఏ మాత్రం ఎక్కువ దాటినా మీరు ఆ ప్రాంతంలో ఉండద్దు అసలు, ఎందుకంటే మన చెవులు పాడయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి. ఈ విధంగా ఇన్ కేస్ మీరు ఏదన్నా లొకేషన్లో ఉన్నప్పుడు అక్కడ మీరు ఏదైనా సౌండ్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ అప్లికేషన్తో మీరు సౌండ్ని క్యాలిక్యులేట్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే జనరల్గా మనము ఏదైనా సరే నంబర్స్ని బ్లాక్ లిస్ట్లో పెడుతుంటాం కదా, అలాంటప్పుడు మనం అదే బ్లాక్ లిస్ట్లో పెట్టిన నంబర్ని జనరల్గా మనం వేరే కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ బ్లాక్ లిస్ట్ అనేది మనం కరెక్ట్గా వర్క్ చేయడం అనేది జరగదు అనమాట. అది ట్రూ కాలర్ కావచ్చు లేదా డైరెక్ట్గా మన మొబైల్లో ఉన్నటువంటి ఇన్బిల్ట్ బ్లాకర్ కావచ్చు, కంప్లీట్గా మనకు సర్టెన్ టైంలో అది పనిచేయడం జరగదు అనమాట. దీనికోసం మీకు సూపర్ అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఈ అప్లికేషన్ యొక్క లింక్. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి కాల్ బ్లాకర్ అనమాట. సింపుల్గా దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సింపుల్గా సమ్ సెట్టింగ్స్ని గ్రాండ్గా మీరు అలో చేయండి. మీరు ఏదైతే నంబర్ని మీరు పర్మనెంట్గా అంటే వాళ్ళకు సంబంధించిన మెసేజ్ మాత్రమే మనకు వస్తుంటాయి, బట్ ఎలాంటి వాళ్ళు కాల్ చేసినా పర్మనెంట్గా వాళ్ళకు ఎప్పుడు చూసినా వాళ్ళకు బిజీ ట్యూన్ లాగానే ఉండిపోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్తో అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఆల్రెడీ చెప్పాను కదా, అక్కడ నుంచి ముందుగా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, మీకు ఫోర్త్ వన్ ట్రిక్ వచ్చేది సూపర్గా ఉంటుంది. అది ఎలా అంటే జనరల్గా మనం క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేస్తుంటాం కదా, ఇక్కడ మీకు ఒక అంటే మన క్రోమ్ బ్రౌజర్ యొక్క యూఐని చాలా సింపుల్గా మనం చేంజ్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే సింపుల్గా మీరు ఒక చిన్నగా లెటర్ని రాయాల్సి ఉంటుంది అనమాట. క్రోమ్ *\"" ఈ విధంగా రాసి మీరు సర్చ్ అనేది చేయాల్సి ఉంటుందని సర్చ్ చేయగానే ఇక్కడ మనకు ఈ క్రోమ్ బ్రౌజర్ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన మీకు సర్చ్ ఇంజిన్ కనిపిస్తుంటుంది చూడండి, ఇక్కడ మీరు డార్క్ మోడ్ అని సర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట.
ఈ విధంగా మీరు డార్క్ మోడ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీఫాల్ట్గా రెండు సెట్టింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఇవి జనరల్గా మనకు డీఫాల్ట్గా ఉండడం జరుగుతుంది. వీటిని మీరు అనేబుల్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా రీలాంచ్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ మీకు కంప్లీట్గా డార్క్ మోడ్లో అప్లై అనేది కావడం జరుగుతుంది. ఇది జనరల్గా ఒక్క క్రోమ్ బ్రౌజర్కి మాత్రమే మనకు పనిచేయడం జరుగుతుంది, అంటే ఒక వెబ్సైట్కి మాత్రమే. ఇలా కాకుండా కంప్లీట్గా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని డార్క్ మోడ్లో యూజ్ చేయాలనుకుంటే సింపుల్గా సెట్టింగ్లోకి వెళ్ళండి. ముందుగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్డేట్ చేసిన తర్వాతనే ఈ డార్క్ మోడ్ ఆప్షన్ మనకు అవైలబుల్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా సెట్టింగ్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి మీకు డార్క్ మోడ్ ప్రజెంట్ లేటెస్ట్గా ఉన్న క్రోమ్ బ్రౌజర్లో మీకు అవైలబుల్ ఉంది. ఆ డార్క్ మోడ్ ప్రజెంట్ ట్రిక్ వచ్చేసి సింపుల్గా మీరు సెట్టింగ్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి మీ యొక్క డార్క్ మోడ్ని సింపుల్గా అనేబుల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా అనేబుల్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని మీరు డార్క్ మోడ్లో యూజ్ అనేది చేయొచ్చు అన్నమాట. సింపుల్గా మనకు ఈ డార్క్ మోడ్ వల్ల యూజ్ ఏంటంటే, జనరల్గా మనం ఎంతసేపు మన యొక్క క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేసినా మనకు ఛార్జింగ్తో పాటు ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా మనకు సేవ్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ 4 ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో కింద నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.